ఎలా డిసైడ్ చేస్తున్నాము, ఇలా రాసుకున్నాము, ఫోనెటిక్స్ లో రాసుకున్నాము. సో షన్ ఇస్ ద లాస్ట్ సిలబుల్ కదా, షన్ ఇక్కడ ఆ సౌండ్ వస్తుంది కదమ్మా, ఆ సౌండ్ వస్తే అది ఒక సిలబుల్. ఎక్కడైతే ఆ సౌండ్ ఉంటుందో ఆ కాంబినేషన్ ఒక సిలబుల్. ఇగ్ వన్ సిలబుల్, దా వన్ సిలబుల్, మీ నేమ్ షన్. సో షన్ ఇస్ ద లాస్ట్ సిలబుల్. లాస్ట్ సిలబుల్ కన్నా ముందు ఏం సిలబుల్ ఉంది, నేమ్. సో నేమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక్కడ పెట్టాలి ఇక్కడ మధ్యలో అక్కడక్కడ పెట్టకూడదు. ఈ సిలబుల్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుంది, దిస్ ఇస్ అల్టిమేట్, దిస్ ఇస్ పెన్ అల్టిమేట్, అల్టిమేట్ కన్నా ముందు వచ్చిన సిలబుల్. సో దీని మీద స్ట్రెస్ మార్క్ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, నా మీద ఉంటుంది. ఎక్కడ వస్తుంది, యాంటీ పెనల్టిమేట్ సిలబుల్ స్ట్రెస్ వస్తుంది.
they take stress. Words ending with A-L-L-Y take stress on the syllable. Take stress on the syllable which precedes P-R-E-C-E-D-E-S, which precedes the suffix. Which precedes P-R-E-C-E-D-E-S, precedes the suffix. Suffix is a small attachment which we add at the end of a word to form a new word. So if a suffix A B, A L L Y A suffix it. Okay? Anyway. So for that an example. When we say economically, this is one example. The word is ending with A L L Y. Kada? Ila end a words ki ekkada untundama? Stress ekkada vastundi? ప్రిసీడింగ్ అంటే ముందు వచ్చేది. దేనికన్నా ముందు వచ్చేది? సిలబుల్. చూడండి ఇంకోసారి చూడండి ఏం రాసుకున్నాము. ఏ సిలబుల్ మీద స్ట్రెస్ వస్తుంది? ద సిలబుల్ విచ్ ప్రిసీడ్స్ ద సఫిక్స్. ఆ సఫిక్స్, వాట్ ఈస్ ద సఫిక్స్ వి ఆర్ టాకింగ్ హియర్? ఏఎల్ఎల్వై. ఈ ఏఎల్ఎల్వై అనేది ఒక సఫిక్స్. సో ఈ సఫిక్స్ ముందు ఏదైతే సిలబుల్ వస్తుందో ఆ సిలబుల్ కి స్ట్రెస్ మార్క్ చేయాలి. సో ఇక్కడ ఏముంది దీనికన్నా? Thank you.